రాజయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. నాకపల్లి మండలంలో నిన్న సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేష్ గ్రామానికి దూరంగా ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి బాలికపై హత్యాచారం చేశాడు. రాత్రి ప్రాంతంలో బాలికను ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో నాకపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ స్పందించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారుగా 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉన్న పాపని నిర్దాక్షిణ్యంగా నిన్న సాయంత్రం రాజీపేటలో ఆ పాపని 22 సంవత్సరాలుగా నేను కుర్రాడు. అప్పుడు అబ్బాయి పేరు ఎంత? రాజేష్ అనే కుర్రాడు. రేణుకానే చిన్న పాపని, పసి పాపని, 10 సంవత్సరాల పాప అంటే అందరికీ తెలుసు, ఒక బాధాకరమైన విషయం. 4 సార్లు విచక్షణ రహితంగా ఆమె పైన లైంగిక దాడి చేసి ఇబ్బంది పెట్టి, ఈ విషయం ఏదైనా బయటకు వస్తే మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, అందరినీ చంపేస్తాను అని బెదిరించే దుస్థితికి దిగజారిపోయాడంటే, ఇటువంటి వ్యక్తుల్ని ఈ సమాజంలో ఏ విధంగా శిక్షించాలో అన్నది మీరే చెప్పాలి. ఈరోజు ఇంత చక్కటి సహకారం అందిస్తున్న మీడియా మిత్రులు కానీ లేకపోతే పోలీస్ శాఖ వారు కానీ మాకు ముందుండి ఈ పాప విషయంలో వెంటనే పోక్సో యాక్ట్, అలాగే మరి దిశ చట్టం మరి తీసుకొని దాని మీద కేసు నమోదు చేసి దిశగా ముందుకెళ్తుందంటే చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇటువంటి పరిస్థితి, ఈ యొక్క దుర్మార్గపు పరిస్థితిని ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రజావేదిక మీద ఉంది. ఇటువంటి వాడిని పూర్తిగా శిక్షించి ఇటువంటి మరీ మరలా రిపీట్ అవ్వకుండా ఈ యొక్క ప్రాంతంలో పిల్లలు, ఆడపిల్లలు ధైర్యంగా తిరిగే పరిస్థితి ఉండాలి. చిన్న పిల్లలను కూడా చూడకుండా ఇలాగ దాడి చేస్తారంటే ఈ యొక్క మందుకి బానిసైపోయిన వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇలా చేయడం, ఇలాగే ఇంత దారుణమైన దుస్థితి తీసుకురావడం చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా అందరి సపోర్టు కూడా, ఈ ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ పెద్దలు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.